హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. సో బిగ్ బాస్ సీజన్ 5లో మనం ఇవాళ ఎపిసోడ్ హైలైట్స్ అయితే చూద్దాం. బాబు ఎందుకురా బాబు ఇస్తారు ఈ టాస్క్లు, పులిహోర టాస్క్లు అన్నీ ఇస్తారు. ఈ టాస్క్ అసలు పెళ్లి టాస్క్ ఎందుకు ఇచ్చాడో నాకు ఎపిసోడ్ లాస్ట్లో అర్థమైంది. యాక్చువల్గా ఈ సీజన్లో ఎవరైనా జంటలు కలిస్తే తెలుగు మ్యాట్రిమోనీ అనేసి మనకి ప్రమోషన్స్లో చూపించేస్తున్నాడు. సో ఇక ఈ జంటలు ఎవడు కూడా ఫిక్స్ అవ్వట్లేదు, ఎవడు కూడా ఒకరికొకరు ఇంకా అతుక్కోలేదు. ఇలాగైతే ఎలాగే మనకి తెలుగు ప్రమోషన్స్, తెలుగు మ్యాట్రిమోనీ ప్రమోషన్స్ అవుతాయి అనుకున్నాడో ఏంటో మరి. ఆడేమో ఇక్కడ బాగా ఒత్తిడి చేస్తున్నట్టున్నాడు, ఏమయ్యా నాకు అసలు ప్రమోషన్స్ చేయట్లేదు అనేసి. ఇంకా దెబ్బకి ఏం చేయలేదు తెలియక పెళ్లి టాస్క్ ఇచ్చేసి తెలుగు మ్యాట్రిమోనీకి బాగా ప్రమోషన్స్ అయితే చేసిండు. ఎపిసోడ్లో ఎక్కడ చూసినా మాటమాటికి తెలుగు మ్యాట్రిమోనీని అలా ఫోకస్ చేస్తూ జూమ్ చేస్తూ చూపిస్తున్నాడు. ఇక్కడ పెళ్లి సంబంధం కలుపుతున్నారు కదా తెలుగు మ్యాట్రిమోనీ అని, దానికోసం ఇచ్చాడు ఈ టాస్క్. మరి ఊరిని కడతాడు ఏంటి తెలుగు మ్యాట్రిమోనీ డబ్బులు? ఇంకా మన కంటెస్టెంట్స్ చెప్పక మేబీ స్క్రిప్టెడో లేకపోతే బిగ్ బాస్ లేకపోతే ఓన్గా ఇచ్చారో నటించమని. ఒక్కొక్కరు మామూలుగానే నటించేస్తారు, ఇంకా నటించండి అంటే జీవించేస్తున్నాడు. ఒక్కడు కూడా తగ్గట్లా, ఎవడో తగ్గట్లా, ప్రైజ్ మనీ కొట్టేయడానికి ప్రతి ఒక్కడు ట్రై చేసేస్తున్నాడు. ఏంటో మనకు అర్థం కావట్లా, క్యారెక్టర్లో జీవించేశారని చెప్పాలి. ఇంక మనం చూసుకున్నట్లయితే సన్ను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అండ్ సీరియస్ ఇష్యూ కోసం డిస్కస్ చేశాడనమాట. సన్ను అండ్ జెస్సీకు ఒకే మంచం మీద పడుకుంటున్నారు, వాళ్ళు సిరి పక్కనే ఉన్న బెడ్లో పడుకుంటున్నారనమాట. సో దీంతో ఈ సిరి యాక్చువల్గా గేమ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దానివల్ల మన ఇద్దరం కూడా చెడ్ అయిపోతున్నాంరా, మనం చాలా నెగిటివ్గా వెళ్ళిపోతున్నాం, అండ్ సిరి కూడా నాకు నచ్చట్లే, చాలా సేఫ్గా ఆడేస్తుంది, మనమే ఇలా ఉండిపోతున్నాం, బట్ తను అందరినీ కలుపుకొని పోతుంది అనేసి వీళ్ళిద్దరికి ఒపీనియన్ వచ్చి మనం ఎలాగైనా బెడ్ చేంజ్ అయిపోదాం, మనం తనతో ఉండొద్దు, ఇంకా తనతో ఇంకా మనకి పార్ట్నర్షిప్ వద్దు అని అనుకున్నట్టున్నారు. సో ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఏది శాశ్వతం కాదు కదా. సో ఉమాగారు చెప్పినట్టే ఇలాగని షన్ను కంటిన్యూ అయితే త్వరగా వచ్చేస్తాడు, బట్ 10 రోజులు ఉండదని ఆవిడ చెప్పారు. సేమ్ అట్లా వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇంకా మనం రవి కోసం చూసుకుంటే రవిని సేఫ్ చేయడానికి ఇచ్చాడు సీక్రెట్ టాస్క్. ఎందుకు ఇస్తారండి బాబు సీక్రెట్ టాస్క్? ఇవ్వకపోయినా బాగుండేది కదా, ఎవరికైనా ఒక చిన్న ఉపయోగం ఉందా ఆ సీక్రెట్ టాస్క్? రవికి తప్ప ఎవరికి ఉపయోగం లేదు. అయినా బిగ్ బాస్ నువ్వు రవికే ఎందుకు ఇచ్చావంటావు ఆ బిగ్ సీక్రెట్ టాస్క్? మన ప్రియగారి విషయంలో రవి బాగా నెగిటివ్ అయిపోయాడు కదా, ఎలాగైనా రవిని సేవ్ చేద్దాం అని నువ్వు ఇచ్చావు కదా, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే రవి యాక్చువల్గా మళ్ళీ నెక్స్ట్గా నామినేషన్స్లో ఉంటే నాగార్జున గారు సాటర్డే చూపిస్తారు రవికి, అందరూ వెళ్ళి ఓట్లు వేసేస్తారు నామినేషన్స్కి. అందుకని కదా నువ్వు కెప్టెన్సీ టాస్క్లో పెట్టావు. కెప్టెన్సీ టాస్క్లో పెట్టినా సరే సీక్రెట్ టాస్క్ మంచిది ఇవ్వచ్చు కదరా, ఆ నగలు తీసుకెళ్ళి దాసేయడం ఏంటి, ఎవడైనా దాసేస్తాడు, అది ఆ మాత్రం దాసేలేరా, అది కెప్టెన్సీ టాస్క్ సీక్రెట్ టాస్క్ అంట, నాకు నవ్వు రాలేదు అస్సలు. ఇక మరి చూసుకుంటే ఇక మామూలుగా ఉండదు ఆ కెప్టెన్సీ టాస్క్, రేపు అది అవుతుంది, అది మనం చూద్దాం, అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఇంకా మళ్ళీ ఎపిసోడ్లో చెప్పుకోవాలి అలా టెలిఫోన్ ఎందుకు ఇచ్చాడురా బాబు టెలిఫోన్, బ్యాడ్ న్యూస్ అన్నాడు కదా ప్రోమోలో, ఇంకేదో పెద్దగానే ఇచ్చేసి ఉంటాడు అనుకున్నాం. తేరా సూత్రం ఏముంది, ఆ సీరియల్ ఎత్తే టెలిఫోన్ వెంటనే కాజల్ ఆగరు, ఏ నాకిచ్చి నేను మాట్లాడితే లాగేసుకుంటుంది ఎందుకో, మరి ఆ కాజల్ ఆత్రం కొంచెం తగ్గింది రెండు స్క్రీన్ స్పేస్ కాజల్కి అయితే, బట్ అందుకే ఆత్రంగా లాగేసుకుంటుంది. అప్పుడు సిరి ఇవ్వలా, తర్వాత అంటారు తీసుకువెళ్ళి ప్రియాకి ఇవ్వండి అని. ప్రియాకి వీ హ్యావ్ ఎ బ్యాడ్ న్యూస్ అని చెప్తే ఏమో ఇతను ఏమైనా కెప్టెన్సీ టాస్క్లో దొంగతనం చేశాడు కదా, దానికోసం మరి చెప్తాడు అనుకున్నాం. అడేదో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇమాజినేషన్ అంట, ఏ అంటారా బాబు, దాని నుంచి కాల్ చేసి మీ అన్ని బ్యాంక్రప్ట్ అయిపోయి అన్ని పోయేట ఆస్తులు పోయే స్టాక్స్ పోయే అని చెప్పాడు. ఏంటో నాకు నవ్వాలో ఏడాలో అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్లో మాత్రం. అండ్ ఇంకోటి చూసుకుంటే కంటెస్టెంట్స్ అందరికీ రవి మీద బ్యాడ్ ఒపీనియన్ అయితే వచ్చేస్తుంది. ఇక మనం చూసుకుంటే లాస్ట్లో విశ్వ కూడా అంటాడు హమీదాతోటి, అమ్మా ఏంటాడు చూసావు తెలివిగా ఎలా హెల్ప్ చేశాడు నాకు, కెప్టెన్సీ కంటెస్టెంట్ అయినప్పుడు వేరే వాళ్ళకి ఎవరికో హెల్ప్ చేశాడంట, యానీ మాస్టర్గా ఎవరికో చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి లాస్ట్లో ఇక విశ్వ ఉంది కదా గెలిచేస్తున్నాడు, ఇంక యానీ మాస్టర్ కేసిన యూజ్ ఉంటుందని వచ్చి ఎప్పిసాడట. ఇదే మొన్న ఎవరు కూడా మాట్లాడారు, రవి నాకు యాక్చువల్గా కెప్టెన్సీ టాస్క్ కోసం నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి తర్వాత వెళ్ళి ఆవిడకి ఫ్లిప్ చేసి అలాగ వేయడం నాకు నచ్చలేదు అనేసి మన నామినేషన్స్లో ఎవరో చెప్పారు. సో రవి అక్కడ ప్లేట్ ప్రయాణించండు, ప్రియా గారి విషయంలో ప్లేట్ ప్రయాణించండు, అండ్ విశ్వ గారికి హెల్ప్ చేసి మరి అక్కడేమైనా మంచోడు అయ్యిండా, విశ్వ దగ్గర కూడా చెడ్డాడు, అందరి దగ్గర చెడిపోతూ అందరి దగ్గర చెయ్యి అనిపించుకుంటూ అందరి దగ్గర క్యారెక్టర్స్ ఫ్లిప్ చేస్తున్నాడు రవి, అలా అయితే అనిపిస్తుంది. సో చూద్దాం ఇలాగ వెళ్ళి ఎన్ని రోజులు నిలబడతాడో, కంటెస్టెంట్స్ని ఎంతమందిని ఆకట్టుకుంటాడో. అదే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేరు, సూటిగా సుత్తి లేకుండా నేనైతే అవగొట్టేశాను. అండ్ మీరు కనుక మన వ్యూస్ని అండ్ రివ్యూస్ని అండ్ హైలైట్స్ని నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ ఫాలో చేయండి.